ever busy shops of Raniganj, which are always full of life and verve, had suddenly gone silent during the lockdown that started in the last week of March. Ever since, hundreds and thousands of shops in that area, which serve the industry, agriculture, and domestic sector, were all shut. After a few weeks of the lockdown, when the government realized that the agriculture sector needed spare parts, needed equipments, needed other tillers, they turned to Raniganj. With great deal of reluctance, the Telangana state government allowed the shops to open on an alternate basis last week. But there had hardly been any business. Most of the shopkeepers are angry, upset, and just don't know what to do. They say they lost the peak season waiting for the shops to open. Hopefully, things should turn for the better. And at least before the next season starts, which it already has, these shopkeepers should start getting some business from the farmers and the agricultural community. That will be a big sense of relief for them. నా పేరు సంతోష్ కుమార్ అండి. నాది సబ్మర్జబుల్ పంప్స్ బిజినెస్. డొమెస్టిక్ పంప్స్, అగ్రికల్చరల్ పంప్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్. సిన్స్ ఫ్రమ్ మార్చ్ 22nd లాక్డౌన్ ఉంది. మార్చ్ 22nd నుండి మే 7th వరకు మా ఆఫీస్ క్లోజే ఉంది. అరౌండ్ 43 డేస్ వరకు క్లోజ్. ఏం ఓపెన్ లేదు, అంతా క్లోజ్. బిజినెస్ చాలా ఘోరమైన ఇంపాక్ట్ పడ్డది బిజినెస్ మీద. మాది ఇప్పుడు యాక్చువల్గా సీజన్ ఫుల్ పీక్ సీజన్ సిన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 2nd week నుంచి జూలై 15th వరకు మాకు ఫుల్ పీక్ సీజన్. ఏం లేదు, సీజన్ మొత్తం పోయింది, అంతా లాక్డౌన్. మంత్ అయిందంటే ఈఎంఐలు, కార్ లోన్లు, హోమ్ లోన్లు, పిల్లల శాలరీలు మొత్తం ఏమీ లేదు, టోటలీ నీళ్ళంతా జీరో. అక్కడ ఈఎంఐలు, మొరటోరియంలు ఇవి కట్టే అవసరం లేదని వీళ్ళు చెప్తారు, కిషన్ రెడ్డి మన ఎంపీ సార్ చెప్తాడు, అక్కడ తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. అక్కడ బ్యాంక్ నుండి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి, ఇంట్రెస్ట్ వేస్తూనే ఉన్నాడు, క్రెడిట్ కార్డు బిల్స్ ఉన్నాయి, ఏం కట్టే అవసరం లేదు 3 మంత్స్ అని చెప్పిండ్రు. నాది బిల్లు ఒక 70,000 క్రెడిట్ కార్డ్ బిల్లు ఉన్నది. సరే గవర్నమెంట్ చెప్పింది కదా కట్టేది లేదు అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. ఆ 70,000 ఇంట్రెస్టే 11,000 వేసిండు. ఏది, ఐసిఐసిఐ బ్యాంక్. మరి ఇది ఏంది, దీని పరిస్థితి ఏంది, మేము ఎట్లా సర్వైవ్ కావాలా? మాది ఇప్పుడు మేము మొత్తం టోటలీ అథరైజ్డ్ క్వారంటైన్ చేస్తాం. మేము బిజినెస్ లేదు, ఇది పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకు శాలరీస్ ఇచ్చే పరిస్థితులు కూడా మా దగ్గర లేవు. వాళ్ళకైతే ఇవ్వాలి కదా, ఇప్పుడు మా దగ్గర ఎంప్లాయీస్ అన్నప్పుడు వాళ్ళకి ఏదో కనీసం ఫుడ్కు దానికి దీనికని ఇవ్వాలి కదా, అది కూడా లేదు. 45 డేస్ నుండి లాక్డౌన్ ఉంది. నష్టం బాగానే వచ్చిందండి మాకు. అరౌండ్ ఉంటుంది సేల్స్ ఎంత లేదన్నా కానీ ఒక 70-80 లక్షల రూపాయలు సేల్ పోయింది మాది. ఇప్పుడు అగ్రికల్చరల్ పంప్స్ ఉన్నాయి, అగ్రికల్చరల్ పంప్స్ ఉన్నాయి, డొమెస్టిక్ పంప్స్ ఉన్నాయి. ఇప్పుడు డొమెస్టిక్ అంటే ఎట్లా, మనకు ఇంట్లో వాడే పంప్స్, సంప్ నుండి లిఫ్ట్ చేసేటి, ట్యాంక్లలో వేసేటి, ఇది మొత్తం లాసే కదా మాకు. డైలీ ఒక 25-30 పంపులు డీలర్స్కి మళ్ళీ వెళ్ళేది, అంతా పోయింది మాది. మాది కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కాబట్టి ఏదో కొంచెం ఇది వదిలేసినారు అగ్రికల్చర్ ఫార్మర్స్కి, వాళ్ళు ఇవ్వాలా అట్లా చెప్పి ఏదో కొంచెం నడుస్తుంది. అసలు రావడానికే లేదు కదా, మొత్తం క్లోజ్ డౌన్ ఉంది. అయిపోయింది సార్, ఇయర్ అయిపోయింది. 2020 మర్చిపోండి. 2020 మేము బయట ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ పెట్టి నడిపించడం తప్ప ఏం లేదు. అయిపోయింది మా సీజన్ సమ్మర్, జూన్ జూలై వరకు. జూలై కూడా ఓన్లీ జూన్ వరకు మాది నడుస్తుంది, తర్వాత దివాళీ. ఇయర్ మొత్తం పోయింది, ఏం లేదు. ఇప్పుడు క్రాంటన్ కంపెనీ ఉన్నది సార్, వాళ్ళకు ఉత్త మంత్లీ క్రాంటన్ ఆల్ ఓవర్ ఇండియా ఉత్త వాళ్ళ రెంట్సే అరౌండ్ ఒక 250 కోట్ల రెంట్స్ ఉంటాయి క్రాంటన్ కంపెనీకి. 250 crores గోడౌన్స్కే ఉత్త రెంట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఎట్లా సర్వైవ్ అవుతారు? ఇప్పుడు మాకు కూడా టార్గెట్స్ ఇస్తుంది కంపెనీ, మీరు ఇంత చేయాలి ఇంత చేయాలి అని. ఎక్కడి నుంచి చేస్తాం? కంపెనీ ఏం చేస్తుంది? మంత్లీ మీరు ఒక 1000 పంపులు లేపాలి సార్. మీరు 1000 పంపులు కాదు కదా, మాకు మొత్తం లాక్డౌన్ ఉంది, అంత ఇంపాక్టే కదా ఇది. టోటలీ లాక్డౌన్ చాలా ఘోరమైన దెబ్బ పడింది మాకు. రిక్వెస్ట్ ఏం చేస్తాం సార్, ఇప్పుడు మాకు ఉన్నాయి తీసేస్తేనే చాలా ఇంట్రెస్ట్లు అవి ఇవి. ఇప్పుడు కేసీఆర్ సారే చెప్పిండు
మీరు కట్టే అవసరం లేదు, ఏ బ్యాంకుకు మొరటోరియం 3 మంత్స్ ఇస్తున్నామో అని ఆయననే చెప్పిండు. కిషన్ రెడ్డి సార్ కూడా చెప్పిండు, మన బీజేపీ ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ సార్, ఎవరు వచ్చినా కట్టొద్దు, ఏమైనా అయితే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి అని నంబర్స్ కూడా ఇచ్చిండు ఆయన. మాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మాకు ఈఎంఐ లోన్స్ ఉంటాయి, ఈఎంఐస్ ఉంటాయి, బిజినెస్ లోన్స్ ఉంటాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి కట్టాలా మేము చెప్పండి. ఈ లోన్స్ పడితే ఇప్పుడు చెప్తున్నా కదా, నా క్రెడిట్ కార్డ్ బిల్ 70,000 ఉంది, కిషన్ రెడ్డి సార్ చెప్పిండని చెప్పి నేను కట్టలేదు, గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పిందని చెప్పి, సరే టైం ఉంది కదా కట్టవచ్చు, 3 మంత్స్ టైం ఉంది కదా అని చెప్పి ఆగిన. ఇంట్రెస్ట్ పడితేనే ఉంది, 11,000 ఇంట్రెస్ట్ పడదు, ఇప్పుడు అది ఎవరు మాఫ్ చేస్తారు? కట్టకైతే తప్పదు కదా, లేకపోతే మాకు సిబిల్ మళ్ళా ప్రాబ్లం, మళ్ళీ ముందుకు లోన్స్ రావు. ఏడవున్నది సార్, ఏం లేదు, ఎక్కడ ట్రాన్స్పోర్ట్లు బంద్, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం లేదు, టోటలీ లాక్డౌన్, మందు దొరుకుతుంది, అది అది పరిస్థితి. మా షాప్ సిన్స్ ఫ్రమ్ 43 డేస్ క్లోజ్ ఉంది సార్, నిన్న ఓపెన్ చేసిన, అది కూడా వస్తుంటే అన్నీ అడిగి పాస్ చూసి ఇది చూసి అది చూసి అది తీర్చినాము. ఏమైతే ఎక్కువ ప్రెషర్ చేస్తలేదు, మీరు బంద్ చేయాలి అది ఇది అని, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కాబట్టి ఏదో చూసి చూడనట్టు చేసుకోండి, ఎక్కువ ఇది చేయొద్దు, మాస్క్ ఉండాలా, వచ్చినా ఇద్దరు కన్నా ఎక్కువ ఉండొద్దు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అట్లా చెప్పి, ఏమైతే ప్రాబ్లం లేదు. ఏదో సరి ఏడ అంతా క్లోజ్ ఉంది, మొత్తం క్లోజ్ ఉంది, వచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడోక్కడ క్లోజ్, ఇప్పుడు తెరిచినా కానీ కూడా ఏముంది, ఏం లేదు, ఇది పరిస్థితి. రాణిగంజ్ పరిస్థితి అయిపోయింది సార్, నువ్వు ఇయర్ మర్చిపోండి, అంత ఏడుస్తున్నారు. రాణిగంజ్ అంటే చాలా పెద్ద మార్కెట్, ఇది మామూలు మార్కెట్ కాదు, అందరికీ తెలుసు, మన ఎంపీలకు తెలుసు, మన ఎమ్మెల్యేలకు తెలుసు, మన కేసీఆర్ సార్కి తెలుసు, అందరికీ తెలుసు, ఇది పెద్ద మార్కెట్, మొత్తం క్లోజ్ డౌన్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీస్, బాలనగర్లో ఇండస్ట్రీస్ ఇవన్నీ నడవాలన్నా కానీ కూడా కనీసం మనకు రాణిగంజ్ నుంచే స్పేర్ పార్ట్స్ పోతాయి. బాలనగర్లో జీడిమెట్లలో ఇండస్ట్రీస్ అంతా క్లోజ్ ఉంది, ఇండస్ట్రీస్ నడవాలన్నా కానీ కూడా ఇక్కడ నుంచే స్పేర్ పార్ట్స్ వెళ్ళాలి, అంతా క్లోజ్ ఉంది, ఎక్కడి నుంచి వెళ్తాయి చెప్పండి.